బాన్స్వాడ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు. అన్ని మండలాల్లో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర సేవలను హైదరాబాద్ లోని అసెంబ్లీ హాల్లో నుండి సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. తన మనుబడి పేరున నిలువెత్తు బంగారంను ఆన్లైన్ ద్వారా మొక్కు చెల్లించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాల్కొన్న నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారుల సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి డిచ్చిపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఈ ర్యాలీని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వరంకు చెందిన 150 మంది వివిధ పార్టీల కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి కలిసి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు.